ఎవ్వరిని వదిలిపెట్టం నేను ఒకటే చెప్తున్నా ఈరోజు తాత్కాలికంగా మీరు తప్పించుకోవచ్చు కానీ డాక్యుమెంటరీగా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఒక ఆఫీసర్ ఎక్కడి నుంచో వచ్చి తప్పుడు పనులు చేయండి అని మీ దగ్గర తప్పుడు పనులు చేయించు సాయంత్రం జే గ్యాంగ్ని ఇసుకాసురుడు జగన్ని సాటిస్ఫై చేయడానికి ఆయనకు అన్నం కావాలి కాబట్టి తిండి కావాలి కాబట్టి ఆయనకు ఆ డబ్బులు సాయంత్రం ఇంటికి వస్తే నిద్రపోతాడు తిండి తినేట అవుతుంది తృప్తి అవుతుంది కడుపు నిండుతుంది అలాంటి వ్యక్తి కోసం మీరు దోపిడీ చేస్తే కడానం మీరు కూడా శిక్షకు అర్హులు జరగబోయే పరిణామాలు మీరు కూడా తప్పించుకోలేరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాను ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు మీరు చూశారు అనంతపుర్లో ఏదైతే అక్కడ జరిగినటువంటి ఓబులాపురం మైనింగ్లో ఇప్పటికి కూడా ఏమేమి చూస్తున్నారు నేను అందుకే చెప్తే తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ తప్పు చేసిన వాడు చట్టం ముందర ఏ రోజైనా సరే దోషే అతని శిక్ష పడుతుంది తప్పు చేయని వాడు ఎవరేం చెప్పినా జరగదు అదే ఈరోజు చెక్స్ అండ్ బ్యాలెన్స్ నేను చెప్పింది మీకు ఇక్కడ మీరు ఒకసారి చూస్తే డిపార్ట్మెంట్ ఉంది కాపలా కాయవలసిన డిపార్ట్మెంటే దొంగలకు అండగా నిలిచి దొంగలను రక్షించే బాధ్యత తీసుకున్నారు అటు మైనింగ్ కార్పొరేషన్ కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ ఈ వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు ఎన్జిటి రంగంలోకి వచ్చారు ఎన్జిటి చాలా స్పష్ట సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా మీరు చేసిన తప్పు ముందు మీరు అవన్నీ కరెక్ట్ చేయండి తర్వాతనే మాట్లాడతాం చెప్పే పరిస్థితికి వచ్చారు సుప్రీంకోర్టు చెప్పినా కూడా వీళ్లకు బుద్ధి జ్ఞానం లేకుండా మళ్ళీ ఎన్జిటికి వెళ్ళారు ఎన్జిటి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది స్టాప్ చేయండి మళ్ళీ చెప్పారు మళ్ళా వీళ్ళు సుప్రీంకోర్టు పోయే పరిస్థితికి వచ్చారు అంటే ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు ఇది ఒక మోడల్ డబ్బులో ప్రజలది అడ్వకేట్స్కి ఇచ్చే డబ్బులు ప్రజాధనం దోపిడీ ప్రజలది అంటే ప్రజల చేత్తో ప్రజల కళ్ళు పొడుస్తున్నాడు ఈయన దోపిడీని తప్పించుకోవడానికి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఎలాంటి జరగకుండా చేయడం కోసం ఆ వ్యవస్థలను కూడా కళ్ళు కప్పే పరిస్థితికి వచ్చాడు అయితే ఎప్పటికైనా సరే న్యాయం గెలుస్తుంది వాస్తవం వాస్తవం ట్రూత్ని ఎవరు బరీ చేయలేరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అన్నీ ఉంటాయి నేను అందుకే చెప్పాను ఫస్ట్ ఫస్ట్ స్లైడ్లోనే మీరు చూస్తే నేను చెప్పింది ఇది జగన్కి ఎందుకు నేను చెప్పానంటే ఈ ఐ ఆరు పాయింట్లు ఎంఫసైజ్ చేయడానికి చెప్పా నాలుగున్నర ఏళ్ళుగా మేము పోరాడుతున్నాం ఆయన నిద్ర లేస్తే తిండి ఇసుక గనులతోనే ప్రారంభించారు అన్ని గనులు ఒకటి కాదు మైనింగ్ సంపద మొత్తం ఇక్కడ ఉండే బరైటీస్ కానీ బాక్సైట్ కానీ లేటరైట్ కానీ గెలాక్సీ గ్రనైట్ కానీ కడానక క్వారీలు కూడా సిలికా శాండ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇష్టానుసారంగా మొత్తం దోచేసే పరిస్థితికి వస్తున్నారు ఊడ్చేసే పరిస్థితికి వస్తున్నారు మద్యం ఏంటి ఆ మద్యంలో పాలసీ ఏం జరుగుతూ ఉంది దాంట్లో ఇన్నిసార్లు ఎప్పుడు ఇప్పటికైనా రిలీజ్ చేయరా కాల ఇష్టానుసారంగా చేశారు భూమి అయితే నేను పలహారం అన్న అందుకే ఇష్టానుసారంగా భూమి అంతా ఇది చేశారు అదే మారిగా ఈయన విధ్వంసాలు మీరు చూశారు ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం అమరావతితో ఇది చేసి అదే మరి పోలవరం నాశనం చేసి ఎక్కడ కనపడిస్తే అక్కడ విధ్వంసాలు ఆస్తులు విధ్వంసం చేయడం కొట్టేయడం ఎలు చేయడం ఎంత పైశాచిక ఆనందం అంటే నిన్న కూడా మేము మీటింగులు పెడితే వెనకేంటండి పెట్టకూడదా మీటింగులు ఈ రాష్ట్రంలో మీ తాత జాగీరా ఈ రాష్ట్రం మేము మీటింగ్లు పెట్టి పాదయాత్ర చేస్తే పాదయాత్రని అడ్డుకునే పరిస్థితికి వచ్చి ఇష్టానుసారంగా మా మీద దాడి చేసి మా మీదనే త్రీ సెవెన్ కేసు పెడతారా మీరు ఏంటి మీ అహంకారం ఏమనుకుంటున్నారు మీరు దొంగ ఓట్ల ఇది చేయడం దానిపైన మాట్లాడితే ఎదురు దాడి చేయడం ఈ విధంగా నన్నే కాదు మా పార్టీనే కాదు ఈరోజు రాష్ట్రంలో మీడియా పైన సోషల్ యాక్టివిస్టుల పైన లాయర్ల పైన సమాజంలో ఎవరైనా ఇది అన్యాయం నాకు అన్యాయం జరిగింది నాకు రేషన్ ఇమ్మంటే వాడిని కొట్టడం అడగూడదనడం నిన్న నెల్లూరులో యానాదులు ట్రైబల్స్ ఇండ్లు కూల్చేస్తావంటే మా ఇండ్లు ఎట్టకు వస్తారని అక్కడ జనసేన కార్యకర్తలు అడిగితే వాళ్ళు రమ్మంటావా నువ్వు ఏమనుకుంటున్నావని వాళ్ళ మీద ఆ ఇండ్లకు పెట్టే పరిస్థితికి వచ్చారు ఏంటి మీ అహంకారం ఏంటి మీ పైశాచిక ఆనందం అడిగేవాడు లేడని ఇష్టానుసారంగా మనం చూసిన సినిమా వాళ్ళు ఎంత అవమానం చేశారండి ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ రంగంలో బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు తెలుగు బిడ్డగా నేను గర్విస్తున్నా నిన్న యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనవాడు జాతీయ స్థాయిలో నేషనల్ హీరో అవార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది అర్జున్కి అల్లు అర్జున్కి ఇది గర్వించదగ్గ విషయం ఆర్ఆర్ఆర్కి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఇలాంటివి ఉంటే వాళ్ళని అవమానించడం మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం మాట్లాడితే అవమానించడం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మళ్ళీ లక్ష్యం ఒకటే అతనికి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయాలి అడ్డం వచ్చిన వాళ్ళని ఎక్కడికక్కడ ఫినిష్ చేయాలి ఎవడు మాట్లాడినా వాడిని మాట్లాడేకుండా చేయాలి ఎవడు నోరెత్తకూడదు వీళ్ళ దోపిడీ యథేచ్ఛగా జరగాలి అది ఇతని లక్ష్యం వదిలిపెట్టే సమస్య లేదు నిన్నే మీరు చూశారు మాట్లాడితే వీళ్ళు ఇష్టప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఏవి లేకపోయినా ఏదో బ్రహ్మాండంగా ఉన్నా బ్రహ్మాండంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు అవుతా ఉంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అగైనిస్ట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫర్ తెలుగుదేశం ఎన్ని చేసిన తర్వాత మీలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి రాజకీయాలు పేరు చెప్పడానికి కూడా అర్హత లేదు ప్రజాసేవకు వచ్చిన వ్యక్తుల్ని రాజకీయాల్లో గౌరవించాలి కానీ ఇలాంటి దుర్మార్గం కాదు ఎలక్షన్ కమిషన్ కలుస్తున్నాం నేను మొన్నే చెప్పాను మీకు ఇటీవల రాష్ట్రంలో దొంగ ఓట్లు ఏ విధంగా యథేచ్ఛగా ఇచ్చేపిస్తున్నారు మేము ఎన్ని ప్రయత్నాలు చేయాలన్నా అన్ని ప్రయత్నాలు విఘాతం చేసే విధంగా వీళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని ఎక్కడెక్కడ వెరిఫై చేసి తెలుగుదేశం ఓట్లుంటే తీసేయడం సానుభూతి ఉంటే వాళ్ళ ఓట్లు తీసేయడం వీళ్ళు దొంగ ఓట్లన్నీ ఎన్యుమినేట్ చేసుకోవడం ఆ ఓట్లు కూడా మనం మనం చూసాం లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూసాం తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో చూసాం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యులో చూసాం కడాన దొంగ డిగ్రీలు కూడా క్రియేట్ చేశారు ఇంకొక పని దొంగ ఆధార్లు కూడా క్రియేట్ చేశారు ఒకటి కాదు ఇన్ని చేసి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చేస్తూ ఉంది అని మా మీద మాట్లాడుతున్నారు గవర్నమెంట్ ఎవరిది ఉంది ఎవరు పనిచేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు పనులు చేసి తిరిగి ఆరోపణ ప్రతిపక్షం పైన పెట్టడం చాలా నీచం ఏది ఏమైనా సరే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎలక్షన్ కమిషన్ ఇంటర్వెన్షన్ అడుగుతున్నాం ప్రక్షాళన జరగాలి వీళ్ళు చేసే తప్పుడు పనులకి పుల్ స్టాప్ పెట్టాలి విల్ డూ ఇట్ బుద్ధుండలై వస్తారు బాబాయ్ అని చెప్పి ఎవరి మీద పెట్టారు నీ ఎవరి మీద పెట్టారా అదే మరి కోడి కత్తి కేసు ఏం చేశారు చేస్తారు నీ డ్రామాలన్నీ కట్టి పెట్టండి అయిపోయింది మీ బట్టలు ఇప్పే రోజు వస్తుంది బీ క్లియర్ తమాషా అనుకోవద్ద ప్రజాస్వామ్యం అనుకుంటే మా ఆఫీస్ మీద దాడి చేశారు గంజాయి అడిగిన దానికి ఉన్నారు కదా మీరు ఎందుకు అడగలేకపోయారు ఏమైందా గంజాయి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందా లేదా గంజాయి అదే కదా మేము అడిగింది అది అడిగితే చేతగాని ప్రభుత్వం మా మీద దాడి చేస్తారా మా మీద ఆఫీస్ మీద దాడి చేస్తారా కేసు పెట్టారా ఇంతవరకు డీజీపీ బుద్ధి జ్ఞానం ఉందా ఇక్కడే ఉన్నాడు ఇక్కడ నీ ఆఫీస్ పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరుగుతూ ఉంటే చూస్తూ సహకరిస్తారా మీరు అంటే మొత్తం అపోజిషన్ పార్టీ చంపేస్తారా మీడియాను చంపేస్తారా మీరు రాష్ట్రం లేకుండా చేస్తారా మీరు అదే జరగబోతుంది వీళ్ళు పోతా ఉంటే మీటింగ్లు పోతూ ఉంటే రాళ్ళు వేస్తారా మీరు ఏంటి కవింప చర్యలు అడిగేవాళ్ళు లేకపోతే తిరిగి మళ్ళా మా కేసులు పెడతారు ఇవన్నీ కూడా మారండి మారకపోతే ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యారు ప్రభుత్వ యంత్రాంగం పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి నేర్చుకోకపోతే నేర్పిస్తాం పని చేయిస్తాం వదిలిపెట్టే సమస్య లేదు